మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమార్తెగా ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ చంద్ర రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర యాక్షన్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కార్తిక్, అంజద్, చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వారిని బలిపశువుగా చేసి వైద్య ఆరోగ్య శాఖ నుంచి తీసేసి అసలు పార్టీ నుంచే హాస్పిటల్ తిరిగి ప్రతి వారం నేను ఒక హాస్పిటల్ తిరుగుతానని ఆ రోజు చెప్పి కూడా ఇప్పటికి 3 నెలలు అయింది. అతిగతి లేదు. ఇప్పటి ప్రజలారా, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ప్రగల్భాలు రోజు రోజుకు అతను ఇచ్చే వాగ్దానాలు మనందరికీ అర్థమైపోతున్నాయి. దాంట్లో ప్రత్యక్ష సాక్ష్యమే వైద్య ఆరోగ్య శాఖ అనుకొని మేము వైద్యులం అందరం ఈరోజు పూర్తిగా ఈటల రాజేందర్ గారికి మద్దతు తెలపడానికి ఒకవైపు, రెండవది ప్రజలు ఏ విధంగా వైద్యం గురించి బాధపడుతున్నారో తెలపడానికి కోసం ఈరోజు రావటం జరిగింది. ప్రభుత్వానికి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన, హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఆసనమైంది ఈరోజు. ఎందుకంటే జబ్బులు కరోనా ప్లస్ డెంగ్యూ వైరల్ ఇవన్నీ మిక్స్ అయి వస్తున్నాయి. ఇప్పుడు స్ట్రెయిన్స్ ఉన్నటువంటి ఉప ఎన్నికల కూడా మీద కూడా మేము స్పందిస్తున్నాం. ఒక బాధ్యత కలిగేటువంటి సిటిజన్స్గా మాకు కూడా హక్కు ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఈటల రాజేందర్ గారు ఏ విధంగా అయితే బలిపశువైనో దానికి మరి ప్రజలు న్యాయం వైపు ధర్మం వైపు మీరు ఉండండి. ఈ యొక్క హుజూరాబాద్లో ఈరోజు జమ్మికుంట ఏరియాలో మేము ఇప్పుడు గత పోయిన వారంలో ఒకసారి వచ్చిపోయినాం. ఈరోజు కూడా వచ్చి తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి డివైడర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ చూస్తే అసలు మాకే కళ్ళు గుట్టినట్టు ఉన్నది. మేము వేరే నియోజకవర్గాల తిరిగి మేము ఎన్నో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున రివ్యూ మీటింగ్లు పెట్టి తర్వాత కంప్లీట్గా వారు దాన్ని పక్కన పెట్టేసి వారి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయిన పరిస్థితి చూసాం. కంప్లీట్గా ఈటల రాజేందర్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా వాస్తవంగా వారు ఆ మంత్రి పదవిలోకి వచ్చినప్పుడు మీరు డాక్టర్ కాకుండా ఏ విధంగా నిర్వహిస్తారో అని అనుకునే సందర్భంలో వారు డాక్టర్ కానీ డాక్టర్ ఒక సూపర్ డాక్టర్గా తయారైపోయి మొత్తం వైద్య శాఖను మొత్తం తను ఆకలింపు చేసుకుని ఏ విధంగా తెలంగాణ ప్రజలకు వైద్య సేవలు అందించే విషయం చూసాం. ఇప్పుడు ఒకవైపు ఈటల రాజేందర్ గారు ఈ కరోనా జబ్బు ఈ మహమ్మారి నుంచి ప్రజలను ఎట్లా బయటపడేయాలని వారు వారి ఆరోగ్యము వారికి అసలు తిండి నిద్ర ఎప్పుడు పోతున్నారో ఎప్పుడు వారు ఏ వారు కంప్లీట్గా అంటే అప్పటికి ఆయన కేటీఆర్ నిలవదు తీసేయాలన్న విషయం అంటే ఈయన కేసీఆర్ గారు స్కెచ్ చేసుకుంటున్నాడు కదా. అంటే మానవత్వ కోణం లేదు. అంజన్న భక్తులు కొండగట్టు అంజన్న భక్తులు సరిపోతే తెలంగాణ నడిగడ్డలో ఆ కనీసం వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళని ఆదుకునే మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి కొట్లాడి 1200 మంది బలిదానాలతోటి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నడిగడ్డ మీద కొండగట్టు అంజన్న భక్తులు సరిపోతే కనీసం పరామర్శించలేదు. ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి ఉన్నా కానీ తప్పనిసరిగా కనీసం ఎంతైనా కొంత ఆదుకునేవాడు. ఒకవైపు హైదరాబాద్ మునిగిపోతే వరంగల్ మునిగిపోతే కనీసం ప్రజల ఖర్చుతోటి హెలికాప్టర్లు కూర్చొని కూడా నువ్వు విహంగ వీక్షణం చేయలేదు. అదే మీ ఎమ్మెల్యేల తండ్రులు చచ్చిపోతే అదే ప్రజల సొమ్ముతోటి హెలికాప్టర్ మీద ఎర్రబెల్లి దా